మమ్మల్ని నుంచి మీ మాటల మంటలను మా హృదయంలో రగులుస్తున్నందుకు మీకు వందనములు. ఈ చివరి రోజు కూడా నాయన మంచి విషయాలతో మమ్మల్ని తట్టండి. తలుపులు తీయగలిగే స్థితిని మీ పిల్లలకి ఇవ్వండి. ఘనత మహిమ ప్రభావములు ఈ చివరి దినాన మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని మా అందరికీ ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటూ వాక్య భాగంలోనికి వెళుతుండగా కృపచూపి కరుణించమని కోరుతూ వింటున్న మీ పిల్లలకు వివేచనను వివరించడానికి సిద్ధపడుతున్న నాకు పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక అద్భుతమైన విషయమే రక్తంలో దాగి ఉన్న రక్షణ. రక్షణ అన్న పదం అన్ని రంగాలలోనికి విస్తరించి విస్తృతంగా మనిషి వాడుకుంటున్న పదంగా మారిపోయింది. దేశ రక్షణ అన్న పదం న్యూస్లో మనం వింటూనే ఉంటున్నాం. సరిహద్దులలో మన కొరకు మనల్ని రక్షించడానికి రక్షణ దళాలు ముష్కరులతో పోరాడుతున్నారు అనే మాట. దేశ సరిహద్దులలో నుంచి దేశంలోనికి మనం రాగలిగితే ఈ పదం అన్ని చోట్ల మనకు వినపడుతుంది. ఒక బిల్డింగ్ నిర్మాణంలో ఉందనుకోండి, నిర్మాణంలో పనిచేసే కూలీలను ఏమంటారు తెలుసా? సేఫ్టీ ఫస్ట్ అంటారు. ఇదిగో పెద్ద ఎత్తైన భవంతులలో మీరు పనిచేస్తున్నారు కనుక సేఫ్టీ ఫస్ట్, ఆ సేఫ్టీ జాకెట్ వేసుకోమంటారు, హెల్మెట్ పెట్టుకోమంటారు, ఒకవేళ కింద పడకుండా ఆ తాళ్ళను కట్టుకోమంటారు. ఇలా ఒకటేమిటి, అన్ని రంగాలలో ఒక క్రీడారంగం చూడండి, ఆట ముఖ్యమే కానీ ఈ ఆటలో ఏది ఫస్ట్ అంటారు? సేఫ్టీ ఫస్ట్, రక్షణ. రక్షణ తలకు హెల్మెట్ పెట్టుకోవాలి, చేతులకు గ్లౌజెస్ పెట్టుకోవాలి, కాళ్ళకు ప్యాడ్ కట్టుకోవాలి. ఇలా ఏ ఆటలోనైనా మనల్ని మనం రక్షించుకోవటానికి మనం తీసుకునే జాగ్రత్తలను గురించి మాట్లాడటం మనందరికీ తెలుసు. ఏమంటే ప్రయాణ విషయంలో కూడా వేగము కాదు ముందు సేఫ్టీ అన్న నినాదం మనందరికీ తెలుసు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కారులో ఎయిర్ బ్యాగ్స్ పెట్టారు. ఎయిర్ బ్యాగ్స్ ఇంచుమించు ఒక ఎయిర్ బ్యాగ్ సెట్ చేయాలంటే 1,00,000 రూపాయలు. ఈ ఎయిర్ బ్యాగ్ ఏంటి అంటే ప్రమాదంలో ఉన్నప్పుడు మనల్ని రక్షించడానికి ఉపయోగపడే నిర్మాణము. ఎందుకంటే ఆ బెలూన్ ఓపెన్ అవుతుంది, ఆ బెలూన్ ఓపెన్ అయినప్పుడు ఆ బెలూన్ సీటు వెనుకకు మనల్ని నెడుతుంది కనుక బయటపడే ప్రమాదం నుంచి, ముందుకు తగులుకొని మరి గాయాలయ్యే ప్రమాదం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఎయిర్ బ్యాగ్స్ అంటున్నారు. ఎందుకొరకు ఇవి పెట్టారంటే సేఫ్టీ, రక్షణ అంటున్నారు. ఇంకా చూడండి, ఇల్లు కాపాడుకోవాలంటే కాంపౌండ్ ఉండాలి, సేఫ్టీ వాల్ అంటారు. గోడ బాగుండాలి అంటే పెయింట్, గోడకు పెయింట్ ఏంటి అనుకుంటున్నారు? సేఫ్టీ, రక్షణ, గోడ పాడవకుండా ఉండాలి అంటే. ఇలా ఇంచుమించు అన్ని రంగాలలో, ఒక ఫోన్ మనం కొనుక్కున్నాం అనుకోండి, ఫోన్ కొనుక్కోగానే మనం చేసేది ఏంటి? ఆ సేఫ్టీ గార్డ్ వేయమంటాం మనం, లేదంటే ఆ ఫోన్ను కింద పడినా దెబ్బతినకుండా పౌచ్ చేయమంటుంటాం మనం. చూసారా, ఎందుకు విలువైంది కదా. ఒక 10,000, 20,000 పెట్టుకుంటున్నప్పుడు పిల్లలు ఒకవేళ పడేశారనుకోండి, పగిలిపోయిందనుకోండి, దానివల్ల ఉపయోగం ఏముంటుంది కదా. ఆ సేఫ్టీని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇలా అన్ని రంగాలలోనికి ఈ రక్షణ అన్న పదం విస్తరించింది ప్రియమైన వారలారా. అన్ని రంగాలలో సేఫ్టీ, రక్షణ అవసరం అనుకుంటున్న మనిషి ఎందుకో, ఇది శరీరానికి మాత్రమే అనుకున్నాడు కనుకనే ఈరోజు ఈ పాఠం మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే లోన ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మకు కూడా రక్షణ ఉంది. ఆ రక్షణ ఎందులో ఉంది అన్న ఎత్తుకు మనిషి ఆలోచనలు వెళ్ళలేదు. ఇక మరి ముఖ్యంగా
బైబిల్ను తప్పు పట్టాలనుకున్న అనేకుల తప్పు ఆలోచనలు కూడా. ఏమంటే రక్షణ అనగానే యేసుక్రీస్తు రక్తంతో మీరు ముడిపెడుతున్నారు, ఆయన రక్తానికి రక్షణకున్న సంబంధం ఏంటి? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మరణించాడు కదా, 2000 సంవత్సరాల క్రితం రక్షణనిచ్చాడు అని మీరు అంటున్నారు. అప్పుడు ఆయన చనిపోతే ఆయన రక్తము ఇప్పటికేంటి? ఇప్పటికేంటి? ఇప్పుడు మన పాపాలు కడగటం ఏంటి? కాబట్టి మనిషి పాపం చేస్తున్నాడని ఒకవైపు ఒప్పుకుంటూనే, మనిషి చెడిపోయాడు అని ఒకవైపు ఒప్పుకుంటూనే, ఈ చెడిపోయిన మనిషిని పవిత్రపరుచుకోవటానికి ఏం చెయ్యాలి అనే విషయంలో మాత్రం ఒక క్లారిటీ లేదు. కొంతమంది సహాయం చేస్తే చేసిన పాపాలన్నీ పోతున్నాయి అంటుంటారు, కొంతమంది కొద్ది కాలం ఇదిగో చక్కగా బ్రతికితే చాలు మిగిలిన కాలం నువ్వు ఎలా ఉంటున్నావు అంత ఇంపార్టెంట్ లేదు అంటున్నారు. అంటే పాప ప్రక్షాళనకు, ఈ పాపాలను పోగొట్టుకోవటానికి మళ్ళీ ఏదో మంచి చేస్తే ఈ పాపాలు పోతాయన్న భావన, లేదంటే ఏదో ఒక నెలలో, ఒక 2 నెలల, ఒక 3 నెలల నువ్వు బాగుంటే మిగిలిన నెలల కాలంలో నువ్వు చేసిన పాపాలు పోతాయి అనుకోవటం. అందుకే మనిషి చేసే మంచికి ఏం పెట్టుకున్నాడంటే పుణ్యకార్యాలు అని పేరు పెట్టుకున్నాడు. మనం చేసే పుణ్యాన్ని బట్టి మన పాపాలు పోతాయి అనే ఆలోచన ఈరోజు మనుషులలో ఉంది, మనుషులలో ఉంది. అంటే తప్పు చేసిన మనిషి ఆ తప్పు నుంచి ఎలా బయటపడాలో అన్నది తనకు తానే నిర్ణయించుకున్నట్టుగా కనపడుతుంది ఇక్కడ మనకి. ఏమంటే రోగం మనం తెచ్చుకోగలం కానీ మందు వేసుకోగలమా? రోగం తెచ్చుకోగలం కానీ ఆ రోగానికి మనమే మందులు వేసుకుంటుంటే అది వికటించే ప్రమాదం ఎలా ఉందో. మనిషి తాను చేసిన పాపాలకు తనే ఇలా ప్రక్షాళన జరుగుతుందని ఊహించుకోవటం కూడా వికటించే ప్రమాదం ఉంది, వికటించే ప్రమాదం ఉంది. మరి ఏం చేస్తాం? ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళుతుంటాం, ఒక కోర్సు రాయించుకుంటాం, ఒక కోర్సు రాయించుకుంటాం. కాబట్టి మనం చేసిన పాపాలు ఇలా పోతాయని ఒక నిర్ణయానికి మనం రావటం అంత మంచిది కాదు. మనం చేసిన పాపాలు ఎలా మనల్ని విడిచిపెడతాయో, ఎలా మనల్ని పవిత్రులుగా మార్చే అవకాశం దేవుడు కలిగించాడో, దేవుడు దేనిని పాటించమంటున్నాడో, ఇవన్నీ చాలా అవసరం ప్రియమని వారలారా. కాబట్టి అది యేసుక్రీస్తు రక్తంతో ఎలా ముడిపడుందో, రక్షణ అనేది పరలోకమందున్న తండ్రి యేసుక్రీస్తు ద్వారా కలిగించాలన్న ఆయన అనాది సంకల్పం ఏంటో, ఇవన్నీ మనకు తెలియగలిగితే చాలా అర్థవంతమైన సంగతులు మనకి ఈ టాపిక్లో కనపడుతుంటాయి. కాబట్టి అంతకంటే ముందుగా అపోస్తల కార్యంలో 27వ అధ్యాయంలో రాయబడిన ఒక మంచి మాట చూడండి. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 34వచనం. 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణ కొరకు సహాయమగును. పౌలు గారు సువార్త దండయాత్రలలో చిట్టచివరి ఘట్టంలో ఆయన ప్రయాణంలో, రోమా ప్రయాణంలో ఉన్నప్పుడు ఇక చనిపోతామనే స్థితికి వచ్చారు. ఇక చనిపోతాము అన్నప్పుడు భోజనం మీద ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి? అందరూ డల్గా అయ్యారు, ఏం జరుగుతుందని ఊపిరి బిగపట్టుకున్నారు, ఎవరి ముఖంలో ఆనందం లేదు. అప్పుడు పౌలు గారు వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలే ఇది. 32 నుంచి చదువుకుందాం. వెంటనే సైనికులు పడవ త్రాళ్ళు కోసి దానిని కొట్టుకొని పోనిచ్చిరి. తెల్లవారు చుండగా 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనలేదు అంటున్నాడు పౌలు గారు. ఉపవాసముతో కనిపెట్టుకున్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును.
చనిపోతారని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు చావరు. నా మాట నమ్మండి, మీ తల వెంట్రుకలలో ఒకటియు నశింపదు. ఇప్పుడు మనం బ్రతకాలి, ఇప్పుడు మనం బ్రతకాలి, ఇప్పుడు మనం బ్రతకాలి అంటే మనం ప్రాణానికి రక్షణ కావాలి. కాబట్టి మీ ప్రాణ రక్షణ కొరకు మీరు ఏం చేయండి? ఆహారాన్ని పుచ్చుకొనడి అన్నాడు. అంటే ఆహారం వల్ల ఇదిగో ఈ శరీరానికి రక్షణ కలుగుతుంది అని మనకు అర్థమవుతుంది ఆహారం వల్ల. ఒకరోజు భోజనం చేయకపోతే నీరసించిపోతామండి మనం, నీరసించిపోతాం. రెండు మూడు రోజుల నుంచి భోజనం చేయలేదనుకోండి, ముఖం అంతా పీక్కుని పోయి కనపడుతుంటాం. ఒక 10-15 రోజుల నుంచి చేయలేదనుకోండి, అసలు మాట్లాడటానికి ఓపిక ఉండదు. నిజమేనండి. అదేంటండి, చాలామంది ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు, చాలా బాగున్నారంటే దానికి నేనేం చెప్పలేను. నిజంగా ఆహారాన్ని పుచ్చుకోకపోతే అంత బలహీనులు అయిపోతారు. ఇప్పుడు పుచ్చుకొనిన ఆహారం ఎలా మన ప్రాణరక్షణకు ఉపయోగపడుతుందంటే, మనము తిన్న ఆహారము కడుపులోనికి వెళుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత జీర్ణమవుతుంది, జీర్ణమైన తర్వాత అందులో ఉంటున్నవన్నీ ఎందులో కలుస్తాయో తెలుసా? రక్తములో కలుస్తాయి. అందులో ఉంటున్న శక్తి సామర్థ్యము రక్తములో కలుస్తుంది. ఎప్పుడైతే రక్తంలో కలుస్తుందో మన శరీర అవయవాలన్నింటికీ శక్తినిస్తుంది. అందుకే రక్తాన్ని కోల్పోయినప్పుడు కూడా మనకు నీరసంగా ఉంటుంది ప్రేమని వర్ల. భోజనం చేయనప్పుడు ఎలాంటి నీరసం ఉంటుందో అంతకంటే రెట్టింపు మన ఒంట్లో నుంచి రక్తాన్ని కోల్పోయినప్పుడు కూడా అలా నిస్సత్తు ఉంటుంది. కాబట్టి ఈ శరీరము ఆరోగ్యంగా ఉండటానికి మనం తీసుకునే ఆహారము జీర్ణమై రక్తములో కలుస్తుంది. ఆ రక్తములో కలవటం వల్ల ఏం జరుగుతుందంటే మన శరీరానికి శక్తిని ఇస్తుంది. పాత నిబంధన గ్రంథంలో కూడా చక్కగా వ్రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో ఈ దేహానికి ప్రాణము రక్తమే. ఆ రక్తానికి ఊపునిచ్చేది, ఆ రక్తానికి శక్తి సామర్థ్యాలనిచ్చేది ఇదిగో మనము తింటున్న ఆహారము. ఇప్పుడు మరొక రకంగా ఆలోచించగలిగితే మనకు అనారోగ్యం వస్తుంది అనుకుంటున్నా. అనారోగ్యం దేనివల్ల వచ్చే అవకాశాలు ఎక్కువ అని డాక్టర్ గారు అంటారు? తినే తిండి వల్ల, త్రాగే నీళ్ళ వల్ల, పీల్చే గాలి వల్ల. మనల్ని కూర్చోబెట్టిన డాక్టర్ గారు మనల్ని అడిగే ప్రశ్నలు ఏంటంటే, మీరు ఇలా ఇబ్బంది పడుతున్నారు కదా, ఇలా ఇబ్బంది పడక మునుపు మీరు ఏమైనా తిన్నారా? అంటే మీ ఆహారంలో ఏదో పాయిజన్ వచ్చింది, మీ పీల్చిన గాలిలో ఏదో పాయిజన్ ఉంది, మీరు తాగిన నీళ్ళల్లో ఏదో పాయిజన్, ఏదో విషతుల్యమైన పదార్థం ఉంది. అది ఇదిగో ఈ శరీరంలోనికి వెళ్ళింది. ఈ శరీరంలోనికి వెళ్ళి ఎక్కడ కలిసింది? రక్తములో కలిసింది. ఎప్పుడైతే రక్తంలో కలిసిందో శక్తినివ్వవలసిన ఆ రక్తం కాస్త ఏమైపోయింది? పొల్యూట్ అయిపోయింది. తద్వారా రోగము బయటకు వచ్చింది. రోగం, అందుకే ఒంట్లో ఉంటున్న ఏ రోగాన్ని గుర్తించాలన్నా డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ చేయించండి అంటాడు. బ్లడ్ టెస్ట్ అంటాడు, ఎందుకంటే నీకున్న రోగ తాలూకు గుర్తింపు నీ రక్తములో కనబడుతుంది. కాబట్టి రోగ నిర్ధారణ కొరకు రక్తాన్ని మనం ల్యాబ్లోకి పంపుతుంటాం. ల్యాబ్లోనికి ఒక టైఫాయిడా, ఒక మలేరియానా, లేదంటే జాండీసా, ఇవన్నీ బ్లడ్ టెస్ట్ ద్వారా తెలిసేటివి. అంటే ఆహారము బాగున్నప్పుడు శక్తి సామర్థ్యాలు కలిగిన ఊపునిచ్చి మనం ఆరోగ్యంగా ఉండటానికి రక్తము దోహదపడుతుంది. అదే కల్మషమైన ఆహార పదార్థాలను భుజించినప్పుడు ఆహారపు తాలూకు ఆ కల్మషపు ఆనవాళ్ళు మళ్ళీ మనకు ఎక్కడ కనపడుతున్నాయి?
రక్తములోనే మనకు కనపడుతున్నాయి. ఏమండి అలాగైతే అది ఎప్పుడో కదా, అది ఎప్పుడో కదా అని మీరు అనుకుంటే, మనం ఖచ్చితంగా చక్కటి ఆహార పదార్థాలు తింటున్నామని గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వగలవండి. మనం తింటున్నవన్నీ చాలా మంచివని మనం ఒకవేళ గ్యారంటీ ఇవ్వగలవా? ఏమంటే మైక్రోస్కోపులు మన దగ్గర లేవు గనక నోరు తెరిచి తినేస్తుంటాం. ప్రతిదీ మైక్రోస్కోపులో పెట్టి చూసి తినమన్నారనుకోండి, అసలు మనం ఏమీ తినం. అంతెందుకు మన చేతులు కూడా నోట్లో పెట్టుకోవడానికి మనం ఇష్టపడం. ఎందుకు? ఈ చేతుల మీదనే ఎన్ని క్రిములు ఉంటాయట? కొన్ని కోట్ల క్రిములు ఉంటాయట. ఏమంటే మనం వాడుతున్న సెల్ ఫోన్ కీప్యాడ్ దేంతో సమానం అని చెప్పారో తెలుసా? మనం ఉపయోగిస్తున్న టాయిలెట్లో ఉన్న క్రిముల కంటే 200 రెట్లు ఎక్కువ రెట్లు మనం ఉపయోగిస్తున్న సెల్ ఫోన్ కీప్యాడ్ మీద ఉంటాయట. కీప్యాడ్ ఎన్నిసార్లు నోట్లో పెట్టుకోలేదండి కదా? మనం పీల్చే గాలి ఏ గాలి పీలుస్తున్నామో ఏమైనా మనకు ఉందంటారా? ఏమండి ప్రకృతిని మీరు అనుమానిస్తున్నారా అంటే, ప్రకృతిని అనుమానించటం లేదు కానీ ప్రకృతి పాడైపోయిందని చెప్పటానికే. ఎందుకంటే దేవుడు మంచిదే ఇచ్చాడు ప్రియమైన వారలారా. ఆది కాండంలో దేవుడు ఈ ప్రకృతిని కలిగిస్తున్నప్పుడు ప్రతిదాన్ని చూశాడు, అది మంచిది అన్నాడు. తాగడానికి మంచినీరు, ఇదిగో మంచి గాలి, మంచి ఆహార పదార్థాలు. అదేవిధంగా ప్రకృతిలో ఉంటున్న దానిని గురించి దేవుడిచ్చిన ఒక మంచి సర్టిఫికెట్ మీరు చూడగలిగితే, ఆది కాండము 1వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట చూడండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. చాలా మంచిది. ఈ ప్రకృతిని కలిగించిన తొలి దినాలలో ప్రకృతిలో మంచి గాలి ఉంది. కానీ ఈ ప్రకృతి ఆ తొలి దినాలలో ఉన్న ప్రకృతిలా లేదు. ఎందుకంటే మనిషి పాడైపోయాడు, మనిషితో పాటే ప్రకృతి కూడా పాడైపోయింది. పాడైపోయిన మనిషి ప్రకృతిని కూడా పాడు చేశాడు, ప్రేమన వారలారా. అసలు ఒరిజినల్ ఏదో తెలియనంత భయంకరమైన పరిస్థితి. ఖతర్ దేశంలో గత నెలలో ఉన్నప్పుడు ఒకసారి ఒక సూపర్ మార్కెట్కి తీసుకెళ్లారు. ఆశ్చర్యంగా సూపర్ మార్కెట్లో ఉన్నవి చూపించి, ఇవేంటి తమ్ముడు అని అడిగాను. వెంటనే బాగానవి అవి టమాటలన్నా అన్నాడు. అంతే, ఏ టమాటాలను కూడా గుర్తుపట్టలేకపోయానా, ఈ ఖతర్కి వచ్చిన తర్వాత ఏమైపోయింది నాకు అనుకున్నాను. ఏ టమాటాలను కూడా గుర్తుపట్టలేకపోయానా అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కటి ఆటం బాంబులా ఉన్నాయి. టమాటాలు ఎర్రగా ఉంటాయని మనకు తెలుసు, కానీ అన్ని కలర్లో వచ్చేసాయి. అన్ని కలర్స్ ఎల్లో టమాటాలండి. ఆ ఎల్లో చూసి ఆ లావును చూసి టమాటాలు అని అనుకుంటాం మనం. అంటే చివరికి ఏమైపోయిందంటే, కనీసం కళ్ళ ముందున్నవి కూడా గుర్తుపట్టలేని స్థితిలోనికి మనం తినే ఆహార పదార్థాలు వెళ్ళిపోయాయి. ఏమంటే మిర్చి అనగానే ఒక కలర్ మనం ఫిక్స్ అయిపోతాం. ఏ కలర్? అంతే కదా, ఎరుపు లేదంటే గ్రీన్ కలర్. కానీ అక్కడేంటి? ఎల్లో కలర్ మిర్చీలు, బ్లాక్ కలర్ మిర్చీలు చూసారా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడు ఇచ్చినవి కాదు, మనిషి తయారు చేసినవి. తయారు చేశాడంటే దాని అర్థం ఏంటి? ఉన్నదాన్ని పాడు చేశాడు అని దాని అర్థం. ఉన్నదాన్ని పాడు చేశాడు. ఏమంటే ద్రాక్ష పళ్ళు అనగానే ఎలా ఊహించుకుంటామండి? అవి చూస్తే నేరేడు పళ్ళు తెలియదు. వాటిని చూడగానే
ద్రాక్ష పళ్ళు అన్న ఫీలింగ్ మనకు రావట్లేదు. నేరేడు పళ్ళలా పెద్ద పెద్దగా ఉన్నాయండి, పెద్ద పెద్దగా ఉన్నాయి, పెద్ద పెద్దగా. అంటే ఉన్న వాటిని మనిషి పాడు చేశాడు, ఆ పాడు చేసి ఇదిగో సైజు పెంచాడు, లోపల సత్తువ తగ్గించాడు, సైజు పెంచాడు. ఏమండి, కలర్ ఎఫెక్ట్గా ఉండాలి, ఎఫెక్ట్గా ఉండాలని కలర్ కాంబినేషన్ కొరకు ఆలోచించాడే తప్ప లోపలుంటున్న ఆ ఒరిజినాలిటీని మనిషి తీసేశాడు ప్రేమల వారలారా కదా. ఒకరోజు ద్రాక్ష పళ్ళు తింటున్నప్పుడు ఏదో విత్తనాన్ని కాసేపు కొరికి మళ్ళీ బయట కూసేవారండి, ఇప్పుడు ఆ బాధే లేదు. ప్రతి పండు అరటి పండు అన్నట్టు తింటున్నాం మనం, కొరికేయటమే, నమిలేయటమే, మింగేయటమే. గింజలు ఇందులో ఉన్నాయి అన్న ఫీలింగ్ కూడా లేదు. గింజలు గల ఫలాలను దేవుడిస్తే మనిషి ఏం చేశాడంటే ఫలాలలో నుంచి గింజలను తీసేశాడు, ఫలాలలో నుంచి గింజలను తీసేశాడు, ఫలాలలో నుంచి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ప్రకృతి పాడైపోయింది. బాంబే లాంటి నగరాలలో ఆక్సిజన్ ఛాంబర్స్ అని ఏర్పాటు చేశారు, ఆక్సిజన్ ఛాంబర్స్ అని. అంటే స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలని మీకుందా? అయితే ఒక గంట ఈ ఆక్సిజన్ ఛాంబర్లో మీరు గడపండి, గంటకు 20,000 రూపాయలు, గంటకు 20,000 రూపాయలు. అంటే లోపలికి వెళ్ళి మనం ఏం చేయాలి? ఆక్సిజన్ పీల్చుకోవాలి, గాలి పీల్చుకోవాలి. ఏమండి, గాలిని, స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయంటే దాని అర్థం ఏంటి? బయట స్వచ్ఛమైన గాలి లేదు. ఒకరోజు ఇంట్లో గాలి కొరకు ఫ్యాన్ వేసుకునేవారు, ఇప్పుడు మార్కెట్లో ఏం దొరుకుతున్నాయో తెలుసా? ఎయిర్ ప్యూరిఫైర్స్ దొరుకుతున్నాయి. అంటే మీ గాలిని ఏం చేయండి, మీరు శుభ్రపరచుకోండి. మీ ఇంట్లోకి ఏ గాలి వస్తుందో మీకేం తెలుసు? మీ ఇంట్లో గాలికి ఏం చేయాలి, మీరు ప్యూరిఫై చేసుకోండి. ఎయిర్ ప్యూరిఫైర్స్ దొరుకుతున్నాయి. అంటే ప్రకృతి పాడైపోయింది, ప్రకృతి పాడైపోయింది, గాలి పాడైపోయింది, మనం తినే ఆహార పదార్థాలు పాడైపోయాయి. ఒకరోజు డాక్టర్లు నిరభ్యంతరంగా మీ ఫ్రూట్స్ తినండి అని చెప్పేవారు, ఇప్పుడు డాక్టర్లు ఆ మాట చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకు? హైదరాబాద్ లాంటి నగర శివార్లలో పక్వానికి రాని పండ్లను గోడంలో పెట్టి కార్బైడు పొడి చల్లుతున్నారు. పొడి చల్లటం అంటే ఇది కొంచెం కష్టంగా ఉందని ఏకంగా గ్యాస్నే అందులోనికి పంపిస్తున్నారు. ఆ పండ్లు పక్వానికి వచ్చినట్లుగా కనపడుతుంటాయి, లోపల పచ్చిదనం లోపల ఉంటాం, అది పక్వానికి రాకమునిపే మనం చూసి రంగును బట్టి కొనుక్కొని తింటున్నాం. ఆ కార్బైడు విషతుల్యాలు మనలోనికి వెళ్ళటం వల్ల భయంకరమైన రోగాలు. అంటే ఏమండి, ఫ్రూట్ తిన్నా ఒకరోజండి ధైర్యంగా దేవుడిచ్చాడని తినేవాడండి, మనిషి చేసిన ఆహారానికి ప్రార్థన చేసుకునేవారు అండి. ఎందుకని మంచిదండి, మనిషి చేశాడు ఫ్రూట్స్కి ప్రార్థన చేసుకునేవారమా మనం? ఇప్పుడు ఎవరైనా ఫ్రూట్ ఇచ్చినా దయగలనా తండ్రి, ఇదిగో ఇది తింటే నాకు ఏమైపోద్దు అన్న భయం. ప్రార్థన చేసుకొని తినాల్సిన కాలం ఇది ఫ్రూట్స్ కూడా. ఎందుకంటే ఏ ఫ్రూట్ మీద ఏ కార్బైడ్ పొడి ఉందో, చూపుకైతే అందంగానే ఉంది, అందంగా ఉందంటే అర్థమేంటి? మనం మోసపోతున్నాం. అది ఆడవారిలో కానీ ఫ్రూట్లలో కానీ అందం మోసకరమైనది. ఫ్రూట్లలో కూడా అది అందంగా ఉందనుకోకండి, అంటే అది ఏంటంటే దాని అర్థం ఏంటంటే దాని మీద ఏదో ఒక పొడి చల్లారు, మోసకరమైనది అన్నాడు. నిజంగా ఆ మాట ఈరోజు ఫ్రూట్లకు కూడా పండ్లకు కూడా ఈరోజు వర్తించుకుంటున్నామంటే మనిషి చెడిపోయి చెడగొట్టనిది ఏముంది చెప్పండి? మనిషి ముందు చెడిపోయాడు, చెడిపోయిన మనిషి చెడగొట్టనిది ఈ ప్రకృతిలో ఏమైనా ఉందా? లేదు. గాలి పాడైపోయింది పరిశ్రమల వలన, పరిశ్రమల వలన, పరిశ్రమల నుంచి వచ్చే భయంకరమైన దుర్గంధం వలన పాడైపోయింది, వాహనాల ఇంధనాల వలన పాడైపోయింది. ప్రియమైన వారలారా, స్వచ్ఛమైన గాలి లేదు, స్వచ్ఛమైన నీరు లేదు, స్వచ్ఛమైన స్వచ్ఛమైన ఇదిగో ఆహార పదార్థాలు లేవు, ఆహార పదార్థాలు లేవు.
ఆహార పదార్థాలు. అలాంటప్పుడు ఇవన్నీ మనం తీసుకుంటున్నప్పుడు మన ఆరోగ్యం చాలా ప్రభావితం అయిపోవాలి, చాలా ప్రభావితం అయిపోవాలి మన ఆరోగ్యం. అయినా హాస్పిటల్లకు ఇంకా అప్పుడప్పుడే మనం వెళుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో లోపల ఒక రక్షణ వ్యవస్థను దేవుడు మనకు ఏర్పాటు చేశాడు గనక. ఆ లోపల మనకు రక్షణ వ్యవస్థ లేకపోతే హాస్పిటల్లోనే ఒక రూము రెంట్కి తీసుకుని ఫ్యామిలీ అంతా అక్కడే ఉండేవారు, ఇక బయట ఎందుకు రెంట్, అక్కడే తీసుకుంటే పోలే. కానీ దేవుడు లోపల ఒక రక్షణ వ్యవస్థను పెట్టాడు. అది ఎక్కడో తెలుసా? రక్తములో. దేవుడు రక్తములో రక్షణ వ్యవస్థ, మీ ప్రాణ రక్షణకు సహాయమగును. ఏది? దేహానికి ప్రాణము రక్తము. మనం ఎన్ని విషతుల్యాలు కొన్ని తీసుకుంటున్నా రోగాల బారిన పడటం లేదంటే దాని అర్థం ఏంటంటే లోపల ఒక రక్షణ వ్యవస్థ ఉంది. ఆ రక్షణ వ్యవస్థకు మూలము రక్తము, మన ఒంట్లో ప్రవహిస్తున్న రక్తము. ప్రియమైన వారలారా, డెంగ్యూ ఫీవర్ వచ్చిందనుకోండి, ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి అని మనం వింటాం. వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించాలి. ఎక్కిస్తే బ్రతుకుతాడు. ఒక ఆపరేషన్ చేసేటప్పుడు రక్తము కావాలి అంటారు. ఈ రక్తంలో ఏముంది అంటే తెల్ల రక్త కణాలనే ఒక రక్షణ వ్యవస్థ ఉంది. పుస్తకాలలో చదువుకునే ఈ స్థితికి మనం వచ్చాం ప్రియమైన వారలారా, మన అందరికీ తెలుసు. అది చిన్ననాటి నుంచి మన దేహంలో ప్రారంభమవుతుంది. దానికి శాస్త్ర పరిభాషలో పెట్టిన పేరు రోగ నిరోధక శక్తి. పుట్టగానే పిల్లలకు ఇమ్మీడియట్గా ఒక హాఫ్ అన్ అవర్ వ్యవధిలోనే తల్లి పాలు ఇవ్వాలి. ఆ తల్లి పాల వలన చచ్చిపోయేంత వరకు రోగ నిరోధక శక్తి వాడిలో ఉంటుంది. తల్లి పాల వలన వాడిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగాలను తట్టుకునే శక్తి, నిరోధక శక్తి. అది ఇదిగో మనం తీసుకుంటున్న ఆహార పదార్థాలతో పాటు మన రక్తంలో దాగి ఉన్నది. ప్రేమన వారలారా, రక్షణ దళాలు సరిహద్దుల్లో ఉన్నారన్నదే మనకు అక్కడ హోరాహోరీగా పోటీ జరుగుతుందన్న సంగతి తెలుసు. కానీ నిత్యము ఎక్కడ సంగ్రామం జరుగుతుందో తెలుసా? ఉగ్రవాదులు క్రిములైతే తెల్ల రక్త కణాలు ఎవరనుకుంటున్నారు? ఫోర్స్ ప్రొటెక్షన్. మనం నోట్లో నుంచి ఏదో క్రిమి లోపలికి వెళ్ళిపోతుండగానే లోపల ఉంటున్న తెల్ల రక్త కణాలు అలర్ట్ అయిపోతుంది. ఎవడో ఉగ్రవాది మన స్థావరంలోనికి వచ్చేసాడు. వెంటనే తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయో తెలుసా? జత కట్టి ఎలాగైనా వాడిని ఇప్పుడు మట్టు పెట్టాలి. మట్టు పెట్టారు అంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. లేదు, తెల్లవారు నుంచి ఏదో వీక్ అయిపోయావంటే ఏమైపోయింది? లోపల రక్షణ వ్యవస్థను ఏది దెబ్బతీసింది? లోపలికి వెళ్ళిన క్రిమి ఉగ్రవాదే దెబ్బతీసింది. క్రిమి లోపలికి వెళ్ళిన తర్వాత అది సింగిల్గా ఉండదు, దాని సైన్యాన్ని ఏం చేస్తుంటుంది? పెంచుకుంటుంది దాని సైన్యం. ఎక్కువైపోయి తెల్ల రక్త కణాల సైన్యం తక్కువైపోయిందనుకోండి, అప్పుడు రోగాన బారిన మనం పడతాం. తెల్ల రక్త కణాల సంఖ్య సమర్థవంతంగా పెరిగి ఇదిగో ఆ క్రిములను ఎదిరించాయనుకోండి, ఇదిగో ఆరోగ్యంగా ఉంటాం. అందుకే డాక్టర్ గారు మనలోనున్న రక్తంలో రక్షణ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు డాక్టర్ గారు రాసే మందుల పేరు ఏం పేరు? యాంటీబయోటిక్స్. అంటే ఆ లోపల ఉంటున్న క్రిములకు వ్యతిరేకంగా పోరాడగలిగే ఒక కృత్రిమమైన శక్తిని, అంటే ఆయుధాలను, సామాగ్రిని ఇదిగో లోపలికి అందిస్తున్నామన్నమాట. మనం తీసుకునే మెడిసిన్స్ యొక్క ఉద్దేశం అది. మనం ఎప్పుడైతే మెడిసిన్స్ తీసుకున్నామో మళ్ళీ తెల్ల రక్త కణాలు పుంజుకుంటుంటాయి, మళ్ళీ సమర్థవంతంగా పోరాడుతుంటాయి. ఇది నీలో జరిగే, రోజు జరిగే ఒక మహాసంగ్రామం.
ప్రపంచ యుద్ధాలు రెండు జరిగాయి. మూడోది జరగబోతుంది అంటున్నారు కానీ జరిగేటట్టుగా కూడా ఏం అనిపించట్లేదు. పోనీ జరగదని కొట్టిపోయేవాడాల్సిన పని లేదు. బయట ప్రపంచ యుద్ధాలు రెండు జరిగాయేమో కానీ నీ లోపల ఎన్నిసార్లు యుద్ధం జరుగుతుందో తెలుసా? ఎన్నిసార్లు, ఎన్నిసార్లు అండి, ఎన్నిసార్లు. పోనీ ఎన్ని క్రిములు మన లోపలికి వెళ్ళిపోతున్నాయో తెలుసా? ఎన్ని క్రిములు, ఎన్ని క్రిములు. మనం ఏమనుకుంటామంటే మనం శుభ్రంగా ఉంటున్నావు సరిపోదా అంటుంది. నువ్వు శుభ్రంగా ఉంటే కదా నీ పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. పరిసరాలలో ఉంటున్న క్రిములు నీలోనికి వెళ్ళటానికి పెద్ద కష్టమేమీ కాదు. ఒకరు ఒకసారి తుమ్మారనుకోండి, తుమ్మితే ఇంచుమించు ఒక 10 కోట్ల సూక్ష్మజీవులు బయటకు వస్తాయట. 10 కోట్లు పై మాటే. ఒకడు తగ్గాడనుకోండి ఇంకో 50 కోట్లు. అంటే ఒకడు కంటిన్యూగా తగ్గితే ప్రపంచాన్ని చంపేయచ్చు. మరి అంతే కదండి. అంటే ప్రపంచాన్ని దగ్గి చంపేయచ్చు, అంతే. తుమ్మి చంపేయచ్చు, పెద్దది ఏం లేదు. అన్ని క్రిములు వస్తున్నాయి అయినా మనం బతుకుతున్నామంటే ఆ క్రిములు మనలోనికి వెళ్ళిన తర్వాత ఒక మహాసంగ్రామం మన ఆకారంలో జరుగుతుంది. ఆ జరుగుతున్నది ఎక్కడో తెలుసా? నీ రక్తము ద్వారా. లేవియ కాండంలో రాయబడిన మాట చూడండి, 17వ అధ్యాయము 11వ వచనం. లేవియ కాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము. 17వ అధ్యాయము 14వ వచనం. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారం. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే రక్తమే, రక్తమే. అది ఓడిపోయిందనుకోండి, నీ తెల్ల రక్త కణాల వ్యవస్థ పడిపోయిందనుకోండి, నువ్వు రోగాన బారిన పడిపోతావు, రోగాన బారిన పడిపోతావు. అందుకే డాక్టర్ రెస్ట్ తీసుకోండి. మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు లోపల తెల్ల రక్త కణాలు ఏం చేస్తుంటాయి? పుంజుకుంటుంటాయి. నిజంగా ప్రేమైన వారలారా, ఆ మెడికల్ పుస్తకాలు మీరు చదువుతుంటే అప్పుడప్పుడు పేపర్లో వస్తున్న కాలమ్స్ చదువుతుంటే వీటి గురించి చాలా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే దైవ కోణంలో మనం ఆలోచిస్తాం కనుక, దేవా నేను బాగుండటానికి నా రక్తంలోనే రక్షణ వ్యవస్థ పెట్టావా, నా రక్తంలోనే రక్షణ వ్యవస్థ పెట్టావా? అవును. ఆ రక్షణ వ్యవస్థ లేకపోతే ఈరోజు ప్రపంచంలో ఎవ్వరూ బ్రతకరు ప్రేమన వారలారా. ఆ రక్షణ వ్యవస్థ లేకపోతే ఈరోజు మానవ మనుగడ లేదు. ఇది ఎలా వస్తుంది అని డాక్టర్లు ఆలోచిస్తే ఆశ్చర్యపోయి ఈ రోగ నిరోధక శక్తి ఇదిగో ఎలా వస్తుందో ఏం చెప్పగలం, ఏం చెప్పగలం? ఏమంటే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మన ప్లేట్లెట్లు తగ్గిపోతుంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మళ్ళీ ప్లేట్లెట్స్ ఎక్కించాలని ఇంకొకరి రక్తంలో ఆ ప్లేట్లెట్ను వేరు చేసి మనకి ఎక్కిస్తుంటారు. అంటే ఇంకొకరి సహాయాన్ని కూడా మనం తీసుకుంటున్నాం. అంటే మన రక్షణ వ్యవస్థ పాడైపోయినప్పుడు ఇంకొకరి రక్తంలో ఉంటున్న రక్షణ వ్యవస్థను మనం ఏం చేస్తున్నాం? ఉపయోగించుకుంటున్నాం. బ్లడ్ కావాలి అని. అందుకే బ్లడ్ బ్యాంకుల్లోకి వెళుతున్నాం, ప్లేట్లెట్స్ దొరుకుతాయనుకుంటున్నాం. అవి ఇంకొకరి రక్తము, ఇంకొకరి రక్తము ఇదిగో నిన్ను కాపాడటానికి ఉపయోగపడుతుంది. కృతజ్ఞత కలిగి ఉంటాం. ఏమండి ఆ టైంలో మీరు బ్లడ్ ఇవ్వకపోతే నిజంగా నేను చచ్చిపోయేవాన్నేమోనండి. చూసారా, నన్ను మీరు రక్షించారన్న పదాన్ని మనం వాడుతుంటాం. ఇంకా మీరు బాగా ఆలోచించగలిగితే ఒక ఆశ్చర్యకరమైన న్యూస్ ఉంది ప్రేమైన వల్ల. మెల్బోర్న్లో జరిగిన ఒక సంఘటన నేను దయచేసి చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆస్ట్రేలియాకు చెందిన ఆయన పేరు జేమ్స్ హారిసన్, 78 సంవత్సరాలు. ఇలా చెబితే ఆయన ఓ సాధారణ వ్యక్తే, కానీ 20 లక్షల మందికి పైగా చిన్నారులకు ప్రాణాలను కాపాడిన ప్రాణదాత అని చెబితేనే ప్రత్యేకత తెలుస్తుంది. 20 లక్షల మంది ప్రాణాలను కాపాడాడు. ఎలా కాపాడాడంటే ఆయన రక్తం ఒక ప్రాణాంతక సమస్యకు పరిష్కారము చూపడం విశేషం.
రీసెస్ అనే వ్యాధి కారణంగా చిన్నారులు మరణించడం, మెదడు సమస్యతో జన్మించడం, మహిళలకు గర్భస్రావము జరగటం వంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్య గర్భిణిలో రక్తము గర్భములోని శిశువు రక్త కణాలపై దాడి చేస్తుంది. ఫలితంగా శిశువు మెదడు దెబ్బతినడం, చనిపోవడం జరుగుతుంది. గర్భిణికి రీసెస్ నెగటివ్ రక్తము ఉండి శిశువుకు రీసెస్ పాజిటివ్ రక్తం ఉన్నప్పుడు ఇలాంటి సమస్య తలెత్తుతుంది. జేమ్స్ హారిసన్ రక్తంలో అసాధారణమైన యాంటీబాడీలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మళ్ళీ చదువుతున్నానండి. జేమ్స్ హారిసన్ రక్తంలో అసాధారణమైన యాంటీబాడీలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ యాంటీబాడీలను ఉపయోగించి నిపుణులు యాంటీడీగా పిలిచే ఇంజెక్షన్ను వృద్ధిపరిచారు. ఇది రీసెస్ నెగటివ్ రక్తం ఉన్న గర్భిణిలో ఆర్హెచ్డి యాంటీబాడీలు ఉత్పన్నం కాకుండా నివారిస్తుందని తేల్చారు. హారిసన్ గత 60 ఏళ్ళుగా ప్రతి వారము తన కుడి చేతి నుంచి ప్లాస్మా రక్తాన్ని దానము చేస్తూనే ఉన్నారు. హారిసన్ రక్తము విలువైనది. ఆయన రక్తము యాంటీడి ఇంజెక్షన్లు 20 లక్షల మందికి పైగా చిన్నారుల ప్రాణాలను కాపాడినట్లు ఆస్ట్రేలియా రెడ్ క్రాస్ సంస్థ పేర్కొంది. 20 లక్షల మంది చిన్నారుల ప్రాణాలని కాపాడింది ఎవరి రక్తము? జేమ్స్ హారిసన్ రక్తము. ఎందుకంటే ఆయన రక్తంలో ఏమున్నాయంటే యాంటీబాడీస్ ఉన్నాయి. ఆ రక్తాన్ని తీసి ఇంజెక్షన్ డెవలప్ చేశారు. ఇంచుమించు 20 లక్షల మంది గర్భిణీలకు అది ఇచ్చారు. తద్వారా ఆ పిల్లలు ఆరోగ్యకరంగా పుట్టారని జేమ్స్ హారిసన్ గురించి పత్రికలే పతాక శీర్షికలో ప్రకటించాయి. అంటే మన రక్తంలో రక్షణ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇంకో మనిషిని ఆశ్రయిస్తున్నాం, ఇంకొక మనిషిని ఆశ్రయిస్తున్నాం. రక్తదానం నాకు చేయండి, మీ రక్తాన్ని నాకు ఇవ్వండి అని. ఇదిగో ఒక రోగానికి ప్రతి వారంలో తన ప్లాస్మా రక్తాన్ని దానము చేస్తూనే ఉన్నాడు. రక్తంలో ఒక భాగమే ప్లాస్మా, చేస్తూనే ఉన్నాడు. 20 లక్షల మందిని కాపాడండి అంటే రక్తంలో రక్షణ ఉందా? నీ రక్తంలో రక్షణ ఉంది, ఇంకొకరి రక్తంలో నీకు కూడా రక్షణ ఉంది. ఇంకొకరి రక్తంలో నీకు రక్షణ ఉంది. ఏమండి, లోక జ్ఞానం చక్కగా అర్థం చేసుకుంటున్న మనిషి దైవజ్ఞానం దగ్గరికి రాగానే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. దైవజ్ఞానం దగ్గరికి రాగానే ఇది ఎలా సాధ్యం అంటున్నాడు. దైవజ్ఞానం దగ్గరికి రాగానే ఇది కేవలం వట్టి మాటని కొట్టిపడేస్తున్నాడు. ఎలా? ఎలా అంటే ఏమంటే, నా పాపాలకు రక్షణ యేసుక్రీస్తు రక్తంలో ఉండటం ఏంటండి? మరి జేమ్స్ హారిసన్ రక్తంలో 20 లక్షల మంది ప్రాణాలు కాపాడటం ఏంటంటే పేపర్లో వచ్చింది కదండి అంటాడు. మరి ఇది బైబిల్లో ఉంది. మనిషి రాసిన పేపర్ కంటే ఇది గొప్పది కదా. మరి బైబిల్లో ఉన్న విషయాలను కట్టుకథలుగా ఊహిస్తున్నాడు, మనుషులు రాసిన విషయాలను మాత్రం ఏదో ఆధారాలు ఉన్నవి అని ఈరోజు మనిషి మాట్లాడుతున్నాడు. ప్రేమన్న వారలారా, శరీరానికి రక్షణ నీ రక్తంలో పెట్టాడు. నీ రక్తంలో రక్షణ వ్యవస్థ విచ్ఛిన్నమైనప్పుడు ఇంకొకరి రక్తంలో నుంచి ఆ రక్షణ వ్యవస్థను మనం పొందుకోగలుగుతున్నప్పుడు ఏమండి, రక్షణ శరీరానికేనా? రక్షణ శరీరానికేనా? శరీరానికేనా? కాదు ప్రేమైన వారలారా, రక్షణ నీ ఆత్మకు. నీలో ఉంటున్న ఆత్మకు రక్షణ కావాలి. నీలో ఉంటున్న ఆత్మకు ప్రొటెక్షన్ కావాలి. ప్రొటెక్షన్ కావాలి. ఏమంటే నాలో ఉంటున్న ఆత్మకి ఏమైంది అని ఒకవేళ మీరు ఆలోచించగలిగితే, ఆత్మ ఇన్ఫెక్షన్కు గురైంది. ఆ ఆత్మ కల్మషమైపోయింది. ప్రియమైన వారలారా, కొరంథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును
కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రునుగా చేసుకుందము. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి. ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి, తినే ఆహారం వల్ల శరీరంలో ప్రభావితం అవుతుంది రక్షణ వ్యవస్థ అని నువ్వు ఎలా అర్థం చేసుకున్నావో, ఈ శరీరాన్ని బట్టే ఆత్మ కల్మషమైంది ప్రేమన వారలారా. మనం తినే ఆహార పదార్థాలను బట్టి విషతుల్యాలు మన రక్తంలోనికి చేరిపోయాయని ఎలా మనం నమ్ముతున్నామో, ఆత్మ ఎందుకు కల్మషమైంది, అది లోనే ఉంది కదా అని ఒకవేళ మీరు అనుకుంటే ఈ శరీరాన్ని బట్టి ఆత్మ కల్మషమైపోయింది, ఈ శరీరాన్ని బట్టి ఆత్మ కల్మషమైపోయింది, ఆత్మకు ఇన్ఫెక్షన్ సోకింది, ఆత్మకున్న తన గుణగణాలను కోల్పోయింది, తన లక్షణాలను కోల్పోయింది ప్రేమన వరలారా. చూసారా, అప్పుడు ఆత్మీయంగాను బలహీనంగా ఉన్నామనుకోండి, అప్పుడు మనం ఏమనాలి, ఇంతకీ శరీరంతో ఏం చేసావో చెప్పు అనాలి. డాక్టర్ ఏం తిన్నావో చెప్పని అడగట్లేదు, ఇంతకీ ఏం చేసావో చెప్పు. ఎందుకంటే ఈ శరీరము ఏమీ చేయనిది, ఆత్మకు ఏ ఎఫెక్టు ఉండదు. మీరు ఎప్పుడు బలహీనంగా ఉంటారో తెలుసా, ఈ శరీరం ఏదో తప్పు చేస్తుంది, తప్పు చేయగానే నీరసం వచ్చేస్తుంది. ఏం భక్తి, ఏం జీవితం, ఎంత అనుకున్నా నేను ఇలా ఎందుకు ప్రవర్తించాను. చూసారా, ఎఫెక్టు దేని మీద పడుతుందంటే ఆత్మ మీద పడుతుంది. మనం కాస్త ఓవర్గా ఆలోచించి, ఏమండి శరీరం తప్పు చేస్తుందండి, లోపల ఉన్న ఆత్మ ఒరిజినల్ అండి, అదేం తప్పు చేయదు కదా. అంటే తప్పు చేయటం అంటే అది బయటకు వచ్చి చేయదు కదా, అది బయటకు వచ్చి చేయదు కదా అని. ఏమండి రోజు ప్రకటనలు, మన పరిసరాలను శుభ్రంగా ఉంచండి అని ఎందుకు చేస్తున్నాం మనం? పరిసరాలు బాగోలేకపోయినా మనం అనారోగ్యానికి గురవుతాం. అలాంటప్పుడు ఆత్మ ఉంటున్న ఈ దేహం, అంటే ఇది పరిసరాలతో సమానం అన్నమాట, ఈ శరీరం బాగోలేకపోతే ఆత్మ ఎలా బాగుంటుంది? ఈ శరీరము పాపము చేస్తున్నప్పుడు ఈ పాపము ఆత్మకు అంటుకుంటుంది, ఈ పాపం వల్ల ఆత్మ ఏమైపోతుందో తెలుసా, నలిగిపోతుంది, ఆత్మకు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ నుంచి ఆత్మను ఇదిగో పవిత్రపరచాలి, లేదంటే ఆ ఇన్ఫెక్షన్ నుంచి ఆత్మకు రక్షణ కావాలంటే ఏం చేయాలి అంటే ఎవరి రక్తము మళ్ళీ మనకు కావాలి. ఇదిగో హాస్పిటల్లో ఉన్నాడు రక్తదాతలు, త్వరగా మీరు స్పందించి రక్తం ఇవ్వండి, ఎందుకంటే ఈయన రక్తము రక్షణ వ్యవస్థ చిన్న భిన్నమైంది, ఎవరైనా హెల్ప్ చేయండి అంటున్నారు. అలాంటప్పుడు ఆత్మకు ఇప్పుడు ఇన్ఫెక్షన్ సోకింది, ఆ ఆత్మను రక్షణలోనికి నడిపించుకోవాలి, లేదా పవిత్రతలోనికి నడిపించుకోవాలంటే ఇదిగో ఇంకొకరి సహాయం మనకు కావాలి ప్రేమన వాళ్ళారా. అలాని ఎవరు పడితే వాళ్ళు సహాయం చేస్తే ఊరుకుంటామా? ఏమంటే మీకు రక్తమే కావాలి, ఎక్కించుకోండి నాకు ఏడుస్తుంది అన్నాడు అనుకోండి, మీకు రక్తమే కదా కావాల్సింది, ఏముంటే ఏముందంటే, ఒరే ఈ ఉన్న రోగంతోనే సగం కూలిపోయాను, నీ రక్తం ఎక్కించుకుంటే ఏమైనా ఉందా అంటే, ఇచ్చేవాడి రక్తం కూడా ఏ ఉండాలి, హడావుడిగా ఎక్కించేశారనుకోండి, ఎక్కేవాడు రక్తం గురించి చూస్తూ డాక్టర్ని దిగులుగా చూస్తుంటాడు, దీనికి టెస్టులు చేశారా లేదా అంటే, ఒకవేళ ఏ మరుపాటుగా ఉంటే ఆ రక్తంలో ఉంటున్న రోగాలన్నీ ఎక్కడికి వచ్చేసాయి, మన శరీరంలోకి వచ్చాయి. అంటే రక్తదానం చేసేవాడికి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి, ఏ రోగము ఉండకూడదు, మరి నీ ఆత్మ పవిత్రంగా ఉండాలి అంటే నీ ఆత్మ పవిత్రంగా ఉండాలంటే నీకు ఇచ్చేవారి రక్తం ఎలా ఉండాలి, సింపుల్, పవిత్రంగా ఉండాలి. రోగము లేనివాడి రక్తాన్ని ఎక్కించుకుంటేనే రోగము నుంచి విముక్తి పొంది మళ్ళీ రోగం బారిన పడను.
మరి ఇప్పుడు నా ఆత్మ కల్మషంతో అపవిత్రతంగా ఉంది, పవిత్రతలోనికి రావాలి. పవిత్రతలోనికి రావాలి అంటే నాకెవరి రక్తం కావాలంటే పవిత్రుడుగా ఉన్న ఎవరి రక్తం నాకు ఎక్కించినా పర్వాలేదు, సూటబుల్ అవుతుంది. అయితే ఇప్పుడు రోగం లేనివాడు ఉన్నాడు కానీ పాపం లేనివాడు ఎవరున్నారు? ఏమండి, మా ముత్తాత ఏ పాపం చేయలేదండి అంటే తీసుకురా, ఆయన రక్తం పనిచేస్తుంది. మరి తీసుకురా, టెస్ట్ చేయకముందే ఆయనే చెప్తాడు ఏమని, నా రక్తం మీకు పనికిరాదు అని, నా రక్తము మీకు పనికిరాదు అని. పోని యేసుక్రీస్తు ఒక్కడే అనగానే చాలామందికి బాధ అనిపోతుందండి. పోని ఆయన గాక ఇంకొకరిని చూపించు. ఇప్పుడు ఆయన ఒక్కడే అంటే చాలా బాధ అవుతుంది కదా, ఆయన కాకుండా ఇంకొకరిని చూపించు. కండిషన్ ఏంటి? పాపము చెయ్యని రక్తము, పాపము చెయ్యని రక్తము, పాపము చెయ్యని రక్తము. ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు ప్రియమైన వారిలారా? ఒకవేళ మనం ఆలోచించి ఎవరో ఒకరు ఉన్నారని తీసుకొస్తే ఉన్నాను అనటానికి ఆయన కూడా ఒప్పుకోడు. ఏమంటాడు తెలుసా? నా జీవితం నాకు తెలుసు, నీకేం తెలుసు అంటాడు. అంతే కదా మరి, ఆయన జీవితం ఆయనకి తెలుసు, మనకేం తెలుసు? పోనీ ఇంకొక ప్రశ్న, 2000 సంవత్సరాల క్రితం ఎంతోమంది భూమి మీద చనిపోయారు. 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన పేరు చెప్పండి చూద్దాం, యేసుక్రీస్తు కాకుండా. 2000 సంవత్సరాల క్రితం ఏమండి, ఆ క్లారిటీ కూడా ఉండదండి మనకు. మన తాత ముత్తాత తర్వాత ఎవరున్నారో కూడా మనకు తెలీదు. కానీ 2000 సంవత్సరాల క్రితం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తును ప్రపంచం జ్ఞాపకాలలో పెట్టుకుందంటే ఎందుకు? తన రక్తాన్ని దానం చేసి 20 లక్షల మంది చిన్నారుల ప్రాణాన్ని కాపాడాడు అని ఒక జేమ్స్ హారిసన్ గురించి ప్రపంచం మాట్లాడుతుంటే, తన రక్తాన్నిచ్చి 1,00,000,000 రక్షణకు కారకుడైన వాడండి యేసుక్రీస్తు. తన రక్తాన్నిచ్చి 1,00,000,000 రక్షణకు కారకుడైన మహనీయుడండి యేసుక్రీస్తు. కదా ప్రియమైన వారలారా, ఏమంటే ఆయన ఒక్కడే అని ఎందుకు అంటున్నామంటే, ఆయన ఒక్కడు కాక పవిత్రంగా ఈ భూమి మీద బ్రతికింది ఎవరు? ఎవరు? ఏమంటే అప్పుడప్పుడు పేపర్లు వచ్చింది కదండి, యేసుక్రీస్తు కూడా ఏదో వివాహం అయింది, అది ఏదైనా ఏదో వచ్చింది కదా అనుకుంటే, పేపర్లు వచ్చిన నిజాలని నువ్వెందుకు అనుకుంటున్నావు? రాసిన వారు ఈ కాలంలో ఉన్నవారు, యేసుక్రీస్తే ఆ కాలంలో ఉండి నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఎవడు స్థాపించగలడంటే ఎవరు చూపలేకపోయారంటే ఇదిగో ఒక రక్తం పవిత్రంగా ఆయన దేహంలో కదులుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, తండ్రి ఏమనుకున్నాడో తెలుసా? ఇదిగో ఈయన రక్తంలోనే యాంటీబయోటిక్ మెడిసిన్ ఉంది. ఎందుకు? ఈయన తప్పు చేయలేదు, ఈయన పాపము చేయలేదు. జేమ్స్ హారిసన్ రక్తంలో ఒక మందు ఉందని వైద్యులు ఎలా గుర్తించారో అలాగే పరలోకమందున్న తండ్రి యేసుక్రీస్తు బ్రతుకును చూసి ఆయన ఒంట్లో ప్రవహిస్తున్న రక్తంలో మానవాళి చేస్తున్న పాపానికి విమోచన దాగుంది. ప్రేమన వారలారా, అయినా యేసు రక్తాన్ని రక్తం అని పొడిగా మాట్లాడటానికి వీల్లేదు. ప్రేమన వారలారా, బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది చూడండి, పేతురు గారు రాసిన పత్రికలో ఎంత చక్కటి పదం. పేతురు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. అమూల్యమైన రక్తము, ఆ రక్తానికి అమూల్యత ఎలా వచ్చింది?
నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి రక్తము. నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి రక్తము అన్నాడు. ఆయన రక్తము నిర్దోషమైనది ప్రేమన వర్లారా, నిర్దోషమైనది, నిర్దోషమైనది. ఎందుకు అలా బ్రతుకుతున్నాడు? తన రక్తంలో ప్రపంచానికి ఒక మందు ఉందని యేసుక్రీస్తుకు తెలుసు ప్రేమన వర్లారా. తన రక్తంతో రక్షణను పరాకాష్ఠకు తీసుకుని వెళ్ళి ప్రజలను దేవుని వైపు మళ్లించడానికి ఈ త్యాగమే మనిషిని రక్షణలోనికి నడిపిస్తుంది. నా రక్తధారలే ప్రజలను తండ్రి వైపు మళ్లిస్తుంది అని నిజంగా రక్షణ కొరకు తన రక్తాన్ని వెదజల్లాడు ప్రేమన వర్లారా, వెదజల్లాడు. అందుకే రక్షణ అన్న పదం చాలా గొప్పది ప్రేమన వర్లారా. ప్రపంచంలో ఏదైనా అద్భుతం ఉంది అంటే అది యేసుక్రీస్తు ప్రాణాన్ని మన కొరకు పెట్టిన దానికంటే అద్భుతం ఏమీ లేదు. ప్రపంచంలో ఏదైనా గొప్పది ఉంది అంటే ఏమంటే ప్రపంచానికి యేసుక్రీస్తు రక్షణను ప్రసాదించటం కంటే గొప్పది లేదు ప్రేమన దేవుని పిల్లలారా, లేదు. అందుకే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఎంత చక్కటి పదజాలాన్ని ఉపయోగిస్తాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 2:3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందము. ఇంత గొప్పది, ఒక పవిత్రమైన అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు చిందించాడు. ఎందుకు? ఈ శరీరం చేసిన పాపం ఆత్మను కల్మషం చేసింది, అపవిత్రతలోనికి తీసుకొని వెళ్ళింది, అపవిత్రతలోనికి తీసుకొని వెళ్ళింది. మళ్ళీ పవిత్రతలోనికి రావాలంటే ఒక పవిత్రమైన రక్తము కావాలి, ఒక పవిత్రమైన రక్తము కావాలి, పవిత్రమైన రక్తము కావాలి. పాత నిబంధనలో కూడా గొర్రెల రక్తము, ఎడ్ల రక్తము అంటే అక్కడ కోడెలు ఎడ్లు అనే ఆ పదాన్ని ఆలోచిస్తున్నారేమో, కానీ ఆ రక్తము ఏంటో తెలుసా? పవిత్రమైంది. మనం చేసిన పాపాలన్నీ జంతువులు చేస్తాయండి? చేయవు. అంటే అక్కడ కూడా ఒక పవిత్రమైన రక్తాన్ని నిన్ను పవిత్రతలోనికి తీసుకుని వెళ్ళటానికి, ఆ తర్వాత ఒక పవిత్రమైన వ్యక్తి కావాలి. కోడలు గొర్రెలు అంటే ఎవడ సరిపోవు అండి, సరిపోవు. తండ్రి సంకల్పం ప్రకారంగా ఇదిగో రక్తములో, యేసుక్రీస్తు రక్తములో, అమూల్యమైన రక్తములో రక్షణను దాచిపెట్టి ఆయనను భూమి మీదకి తీసుకొచ్చి పవిత్రుడుగా కనపరిచి ఇట్టి గొప్ప రక్షణ అన్నాడు. ఆ రక్షణ ఎలా ఆరంభమైందో లిస్ట్ చెప్తున్నాడు చూడండి. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరిచెను. ఆ రక్షణ ముందుగా ఆయన మాటలతో ప్రారంభమైంది, ఆయన క్రియలతో బహిర్గతమైంది, ఆయన శిలువ మరణంతో పూర్తయింది. ఆయన శిలువ మరణముతో పూర్తయింది ఆ రక్షణ. ఎవడ ఈరోజు బాప్టిజంలోకి వెళుతున్నారంటే మీరు రక్షణలోనికి రావటం ఎలా ప్రారంభమైందో తెలుసా? ముందు తరగతులు వినటాన్ని బట్టి. ఇక్కడ దేవుడి ఆశ్చర్య కార్యాలను చూడటాన్ని బట్టి ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు ఏం జరుగుతుందో, ఒక ఆశ్చర్యం. ఒక ఆయన అంటున్నాడు, ఏమిటి ఎప్పుడు వంటలు చేస్తున్నారండి, ఎప్పుడు చేస్తున్నారు వంటలు, మేము వెళ్ళగానే రెడీగా పెడుతున్నారు ఏంటి అండి. అక్కడ మా మాస్టర్ గారు ఉన్నాడు, లక్ష్మీనారాయణ గారు. ఎప్పుడు చేసినా ఒక కెప్టెన్లా ఉంటాడు. అక్కడికి వెళితే మీకు వంట వలలా కనిపించరు, ఆర్మీలా కనపడతారు. మనం ఎక్కువ మాట్లాడితే నోర్మీ అంటారు, ఎందుకంటే వాళ్ళ ఆర్మీ. అక్కడ ఒక కెప్టెన్ ఉన్నాడు,
దుస్తులు ఏవి లేదంటే ఏమి లేదు, కాస్త వేడికి ఇబ్బందిగా ఉంటుంది, తీసి పక్కన పెట్టారు అంతే, అంతకుమించి ఏమి లేదు. అంతే గంటె గన్లా పనిచేస్తుంది అక్కడ. ఏమంటే ఈ రక్షణ కొరకు ఎన్ని 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 ఉపయోగపడుతున్నాయో తెలుసా? బోధ, ఒకవైపు కార్యక్రమాలు, ఒకవైపు ఇవన్నీ. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే, ఇవన్నీ చూసినప్పుడు నేను మారితే బాగుండు కదా, నేను మారితే బాగుండు కదా, నేను మారితే బాగుండు కదా. ఈ రక్షణకు నిన్ను ఎన్ని ప్రేరేపిస్తున్నాయో చూడు, ఎన్ని ప్రేరేపిస్తున్నాయి, ఎన్ని ప్రేరేపిస్తున్నాయి. యేసుక్రీస్తు కూడా ముందు తరగతులు స్టార్ట్ చేశాడు బోధించుట, ఆ తర్వాత కనపరిచాడు అద్భుతములు, ఆ తర్వాత విలువైన తన జీవితాన్ని శిలువ మీద వేలాడుతూ ఆయన రక్తధారలు నేలను చిందయి, ఆ రక్తధారలు ఇదిగో మనల్ని తాకాయి ప్రేమన వారలారా. ఏమంటే చాలా బాగా అనిపిస్తుంది కదా, మనం బయటికి వెళ్ళగానే 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆయన రక్తం ఇప్పుడు నిన్ను కడుగుతుందా? ఎక్కడుందో చూపించు. పోయినసారి వచ్చిన గోదావరి నీళ్ళే ఈ సంవత్సరానికి లేవు, చూడుపోయి ఎండిపోయి. పోయినసారి వచ్చిన గోదావరి నీళ్ళే ఈ సంవత్సరానికి లేవు. 2000 సంవత్సరాల క్రితం ఉన్న యేసుక్రీస్తు రక్తం ఇప్పటికీ ఉందా? ఉందా? ఆగస్ట్ 15th జనవరి 26th మహాత్మా గాంధీ మన కోసమే పోరాడాడు. ఆయన పోరాడినప్పుడు నువ్వు ఉన్నావు? అసలు ఆయన పోరాడినప్పుడు మనం ఉన్నావా? లేవు. మరి మన కోసం నేను ఎందుకు అంటున్నావు? అంటే ఆయన స్వాతంత్రం అనేది ఆలోచించింది కేవలం ఆయన కోసం కాదు, రానున్న తరాల కోసం. ఆ రానున్న తరాలలో ఎవరున్నారు? నువ్వు నేనున్నావు, నా కోసం అన్నట్టే అన్నమాట. యేసుక్రీస్తు ప్రాణత్యాగం 2000 సంవత్సరాల క్రితం మరణించింది ఆయన ఒక్కడి కొరక, ఆయన ఒక్కడి కొరక కాదు, అందరి కొరకు. ఇప్పటి వరకు పుట్టిన వారి కొరకు, ఇక ముందు పుట్టబోయే వారి కొరకు. ఏమంటే యేసుక్రీస్తు రక్తం కడిగేస్తుందా? కడిగేస్తుందా? పలాని రక్తం నువ్వెందుకు ఎక్కించుకున్నావు? దీని మీద మాత్రం ఒరే ఇచ్చేరా ఇచ్చేరా ఎక్కించుకుంటానంటావు. ఇక్కడికి రాగానే అనుమానాలు. పోలియో పోలియో ఇంజెక్షన్లు వేసుకుంటామండి మనం. సంవత్సరానికి వేసుకుంటారా పోలియో ఇంజెక్షన్? లేదు, సంవత్సరానికి ఒకసారి ఏమో రెండు డ్రాప్స్ అంత అయిపోయింది. వాటిని టీకాలు అంటారు, పుట్టగానే టీకా ఇస్తారు, పుట్టగానే. అది ఎప్పటి వరకు పనిచేస్తుంది? నువ్వు చనిపోయేంత వరకు, నువ్వు చనిపోయేంత వరకు. యేసు రక్తం కూడా అలాంటిదే ప్రేమన వారలారా. పాపానికి టీకా లాంటిది, పాపానికి మందు లాంటిది, పవిత్రతకు పవిత్రతకు నిన్ను తీసుకుని రావటానికి ఉపయోగించేది. అనుమానం వచ్చిందా? అనుమానం వచ్చిందా? నీ జీవితం ఎప్పుడు మారదయ్యా. నమ్మకమే పునాది. డాక్టర్ గారు ఒకటే మాట అంటాడు, నేను వైద్యం చేస్తాను నన్ను నమ్ము అంటాడు, నన్ను నమ్ము. దేవుడు అదే మాట అంటున్నాడు కదా, నన్ను నమ్ము, నన్ను విశ్వసించు, విశ్వసించు, విశ్వసించు. ఆ విశ్వాసమే మనిషికి ఇదిగో లోపించి ఇదేంటి అదేంటి అదేంటి, రక్తంలో ఉన్న దాగి ఉన్న రక్షణను పొందలేక పొందలేక చివరికి ఆత్మకు రక్షణ లేకుండానే ఈరోజు మనిషి మరణానికి వెళ్ళిపోతున్నాడు ప్రేమన వారిలారా. లోకంలో అయితే ప్రయత్నించి చూద్దాంలే అంటాం, ప్రయత్నించి చూద్దాంలే, ఒకవేళ ఫలితం వస్తే హ్యాపీ, లేకపోతే అంటాం. ఏమంటే ఈ రక్షణ ఉంది లేనిది, అసలు ఈ రక్షణ నాకు వచ్చింది ఏంటి ఈ గుర్తులను ఒకవేళ మీరు ఆలోచించగలిగితే, రక్షణలో ఉన్నవాడికి ఆనందం ఉంటుంది. రక్షణానందం అన్నారు దాన్ని, రక్షణానందం. దావీదు గారు, దేవా మరలా నీ రక్షణానందము నాకు నూతనముగా. రక్షణలో ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు, లోకంలో ఉన్నవాడు తన బాధను దిగమింగుకుంటూ ఆనందకంగా కనపడుతుంటాడు. దేవుల్లో ఉన్నవాడు ఆయన ఉన్నాడన్న ధైర్యం ఉంటుంది ప్రేమన వారిలారా. కీర్తనల గ్రంథము ఆ మాట చూడండి దయచేసి, 51వ అధ్యాయము 12వ వచనం, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. తండ్రి ఆ ఆనందము వేరు,
ఆ రక్షణలో నువ్వు ఉన్నట్టు ఇదిగో ఎవరికి అర్థం కాని ఒక అమితమైన ఆనందానికి నువ్వు గురవుతుంటావు. ఈరోజు బాప్తిజం తీసుకొని రాబోతున్న వారిని అడిగి చూడండి, ఇప్పుడు ఎలా ఉంది బ్రదర్ అని. ఒకే ఒక మాట, నేను చెప్పలేకపోతున్నాను ఆనందాన్ని, రక్షణ అంత ఆనందాన్ని ఇస్తుంది. తిన్న బిర్యానీ ఎలా ఉందంటే ఓ భలే ఉంది, ఇలా ఉంది, ఇలా ఉందని చెప్పగలం మనం. రక్షణ ఆనందాన్ని గురించి నువ్వు చెప్పలేవు. ఎలా ఉంది బ్రదర్, నేను చెప్పలేకపోతున్నాను, అది నేను అనుభవిస్తున్నాను. యేసుక్రీస్తు రక్తము నిన్ను కడిగిన భావన నీలోనే కనపడుతుంది, నీలోనే. కొత్త రక్తం ఎక్కించుకున్నప్పుడు ఎలా నూతన ఉత్తేజంగా ఉంటుందో అంటే నీలో నూతన రక్తం ప్రవహిస్తుంది. యేసుక్రీస్తు రక్తం నిన్ను కడిగిందనటానికి గుర్తేంటో తెలుసా? ఏంటి ఆనందం, ఏంటి ఆ ఉత్సాహం, ఏంటి ఆ వెలిగిపోతుంది, ఏంటి ఆ ఆనందంతో. నేను బాప్టిజం ఎందుకు తీసుకున్నానరా బాబోయ్ అని తీసుకున్నాడు మూల కూర్చొని ఏడ్చినట్టుగా ఎప్పుడు చూడరు మీరు. ఆనందంతో ఉంటాడు, ఎందుకంటే ఎవరి రక్తం ఎక్కింది? యేసు రక్తం ఎక్కింది. యేసు రక్తం ఎక్కించుకున్నవాడు మరి ఎలా ఉండాలి? అప్పుడు ఫిలిప్తో, అయితే ఆటంకం ఏంటి, నీళ్లున్నవి కదా నాకు బాప్తీసం. బాప్తీసం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఎలా వెళ్ళాడని రాయబడిందో తెలుసా? ఎలా వెళ్ళాడు? బా పొరపాటు చేశాను బ్రదర్, అసలు తొందరపడ్డాను కాదంటారా? అనలేదు. ఎలా వెళ్తున్నాడు చూడండి, అపోస్తుల కార్యములు 8:38 నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పును నపుంసకుడును ఇద్దరూ నీళ్లలోనికి దిగిరి అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలోనికి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషముతో, ఆనందం అలా ఉంటుంది ప్రియమైన వారలారా, సంతోషముతో ఆనందముతో ఇంటికి వెళ్ళిపోయాడు ప్రియమైన వారలారా. యేసు రక్తంలో రక్షణ దాగి ఉంది. దాగి ఉన్న రక్షణను నువ్వు పొందుకోవాలి అంటే ఇదిగో బాప్తిస్మమే దానికి మార్గం. ఆ రక్షణ ఆనందాన్ని అనుభవించు. జైలు అధికారి కూడా ఏమనుకున్నాడు? 16:33 దేవుని వాక్యము ఆ రాత్రి బోధించి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచి తన ఇంటి వారందరితో కూడా చంపుకోబోయేవాడు ఆనందం. బాప్తిజం తీసుకున్న వారిని అడిగి చూడండి, తీసుకోబోయేవారు బాప్తిజం తీసుకున్నప్పుడు మీకు ఎలా ఉంది సిస్టర్, మీకు ఎలా ఉంది ఆనందం, సంతోషం ప్రియమైన వారలారా, రక్షణ ఆనందం. యేసు రక్తంలో నీ ఆత్మకు రక్షణ దాగి ఉంది, అది బాప్తిస్మము ద్వారా నీకు అప్లై అవుతుంది. ఆలస్యం చేయకండి, అలా అని ఎవరో బలవంత పెడితే తీసుకోకండి. మీ హృదయంలో నుంచి మార్పు బయటికి రావాలి. మీకు మీరుగా తీసుకుంటే మారాలి, మారినట్టుగా బ్రతకాలన్న ఆలోచన ఉంది. ఈరోజు బలవంత పెట్టి ఎవరైనా తీసుకుంటే బలవంతం వల్ల ఏమనుకుంటా తెలుసా? అయినా ఆ రోజు నేను తీసుకోలేదు కదా, వాడు బలవంత పెడితే తీసుకున్నాను అని ఇంకా పాపంలోనే ఉంటాం. కాబట్టి ఈరోజు చివరి ఈరోజు మనకి భోజనం కాగానే మరి ముందుగా బాప్తిజం తీసుకునే వాళ్ళకు భోజనాలు పెట్టండి. భోజనం అయిపోగానే ఆ టెంట్ కిందికి రాగానే మీ సంసిద్ధతను మరొకసారి మిమ్మల్ని అడిగిన తరువాత అక్కడ నుంచి బాప్తిస్మాలకు మనం వెళ్ళిపోతాం. ఆయన రక్తంలో, యేసుక్రీస్తు అమూల్యమైన రక్తంలో ఏం దాగి ఉంది? రక్షణ. నా రక్తంలో నా శరీరానికి రక్షణ ఉంటే
నా ఆత్మకు రక్షణ నా రక్తంలో లేదు. ఎందుకంటే అపవిత్రమైన రక్తం వల్ల నా ఆత్మ పవిత్రపరచబడదు. యేసు రక్తము పవిత్రమైనది, నా ఆత్మను పవిత్రముగా చేయగలిగే సామర్థ్యము కలిగినది. అది బాప్టిస్మం ద్వారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదట అధ్యాయం 7వ వచనం, మొదట అధ్యాయము 7వ వచనం, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు అమూల్యమైన రక్తంలోనే నీ ఆత్మకు రక్షణ దాగి ఉంది. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మాకన్న తండ్రి, మీకు వందనములు నాయన. ఈ మాటలు నాయన విన్నవారిని బలపరిచే విధంగా, రక్షణలోనికి తీసుకుని రాగలిగే విధంగా వారి హృదయాలలోనైనా కదిలించండి. మీ కొరకే బ్రతకాలన్న ఆశను తీసుకుని రండి. ఇంకనూ తరగతులు జరగనేటుండగా కృప చూపమని కోరుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.